మా ముగ్గురికి యాక్సెంచర్ లో జాబ్ వచ్చింది సో ఫ్లాట్ వెకేట్ చేసి నానక్రమ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నా నువ్వు కూడా వచ్చేసి కదా మాతో పాటు అవునే ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా నువ్వు జాయిన్ అయిపో అక్కడే ఎవడో మేనేజర్ ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యుఎస్ కి పంపిస్తాడు ఎలాగో నెక్స్ట్ వీక్ నీ జీఆర్ఈ ఎగ్జామ్ అయిపోతుంది కదా వచ్చేసి మాతో పాటు ఎప్పుడు లేని భయం బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి ఎక్కడికే ఇప్పుడే వస్తాను హాయ్ హాయ్ లోపలికి రా కోపం వచ్చిందా కోపం దేనికి ఇంకో రెండు రోజులుంటే నేనే వెళ్ళిపోతాను సో నువ్వు అన్విక్ తర్వాత వస్తే నాకేంటి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉండి ఎందుకు మాట్లాడతావు ఎదురు చూడడం అంటే ఇలా ఉంటుంది ఏమైంది మనం కలిసి కొన్నేళ్ళే అవుతుంది కదా ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకు ఎందుకింత పెయిన్ఫుల్ గా ఉంది కాన్వకేషన్ కే కదా మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు పోనీ ఒక పంచి నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను లేదా నువ్వే నా దగ్గరకు వచ్చి ఐ హ్యావ్ ఎ విష్ నేను వెళ్ళే ముందు మా నిద్రమ్ని ఫ్లాట్ లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ టు స్పెండ్ ద డే విత్ యూ సరే నీతో మాట్లాడాలి దివ్య ఒక లిమిట్ వరకు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దివ్య కానీ ఆ లిమిట్ దాటాలనుకున్నప్పుడే దాపరికాలు ఉండకూడదు ఫిజికల్ అవ్వడం అనేది చాలా ఎమోషనల్ థింగ్ దివ్య ఏది దాయటం ఇష్టం లేదు నాకు అందుకే ఆగిపోయాను ఐ మ్యారీడ్ జస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఏంట్రా ఇంత లేట్ అయింది దారిలో లేట్ అయింది సరేలే లోపలికి వెళ్ళు కాళ్ళు కడుక్కోవడం కాదు బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి సరే నానమ్మా ఎలా ఉన్నావమ్మా బాగున్నానరా నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా కాఫీ ఎలా చూసుకుంటుంది కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటోందిరా
తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు. అమ్మా, నువ్వెప్పుడైతే నీ అంతా నువ్వు నడగలవో అప్పుడు తీసుకెళ్తా. ఆ మాట మీదే కదా పెళ్లి చేసుకుంది. తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా, తీసుకెళ్ళు. అరే, ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద ఎంగిరి గ్లాసులు పెట్టొద్దని. ఎలా భరించావమ్మా ఇన్నాళ్ళు? నాతో వచ్చేస్తావా లక్ష్మి? అత్తయ్యగారికి తగ్గిపోనివ్వండి, రేపే వెళ్ళిపోవాలా? ఫ్లాట్ రెంట్కి కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది, ఫోన్ చేయి. ఎవరు? వాచ్మ్యాన్ని. ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు? 2 రోజులు అయిందనుకుంటా. నేను నిన్ననే వచ్చినా. ఏం కావాలి నాన్న? చాక్లెట్ కావాలా? మళ్ళీ అటెటు మెట్లెటు. ఇది నా ఫ్లాట్. సారీ సార్, అడగాలి కదా కొంచెం మర్యాదగా. ఎందుకన్నా పనికిమాల ఇంటర్వ్యూలు అన్ని చూస్తున్నావు? సన్నీ లియోన్ వీడియోలో అన్న నిజాయితీ ఉంటుంది, కానీ ఈ నా కొడుకులు. ప్రతి ఏడు యాంకరే, ప్రతి ఏడు సెలబ్రిటీయే. ఎవరన్నా? 2 రోజుల నుంచి చూస్తున్నా. అది మన సెక్రటరీ గారి ఇంట్లో పనిచేయడానికి వస్తుంది. సరే అన్న, నేను బయట ట్యాంక్ కట్టేసి వస్తా. సరే సరే. చెత్తమైనందా అన్న? చెత్త నేను తీసుకెళ్తాను, పైన ట్యాంక్ నిండిపోయింది, వెళ్ళి బంద్ చేయి. నీ అప్ప చెత్త నా కొడుక. సెక్స్ అనేది ఒక నేచర్ నుంచి వచ్చింది, అది మనిషి క్రియేట్ చేయలేదు. ఒక పర్టికులర్ ఏందన్నా, ఎప్పుడు దులుపడు దొలుసుడేనా? నువ్వు నీ ఓనర్ బయటకు పోరా. ఆడి పైనుంచి దిగేది లేదు, నేను తీసేది లేదు. నువ్వు కూడా ఫాలో అవుతావా అన్న? అట్లానే అంటారు, కానీ ఏం బాగుతాడా అని చూస్తారు. ఏ మాటకా మాట అన్న, కుక్కలా బ్రతకడం ఇష్టమన్నాడు, అది మటుకు నాకు నచ్చింది. కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లనే బ్రతకడం ఇష్టం. హలో, పైప్ కావాలి. అదే మెట్లు వాడడానికి పైప్. ఏంటండి సరిత? మెట్లు కడగడానికి పైప్ అడిగాడు సార్. ఎరా, ఇవాళ పైప్ ఎందుకు రా? గురువారం కూడా కాదుగా. ఏ, రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి? ఏదవా, తాగేసి వారాలు కూడా తెలియట్లేదు. మూసలు నా కొడుకు. బేబీ, నాకు భయం అవుతుంది. బ్రో, కాఫీ తాగుతావా? 2 కాఫీ. ఓకే సార్. ఒకసారి చూడు.
సార్ కాల్ చేశారు, ఆయన రావట్లేదంట, వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు. ఎవరు? లవ్ స్టోరీ, లైవ్లో పెళ్లి చేసుకుంటాడంట, ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు, దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్లో చూపించుకున్నారు. న్యూస్ రూమ్లోనా? దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందిలే, రా చూడు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి? ఇంటర్ క్యాస్ట్ బ్రో. మరి ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయొచ్చు కదా. ట్రై చేస్తాం బ్రో, కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు. టూ యంగ్ కదా, అప్పుడే పెళ్లి చేసుకుంటారా? బేబీ వెళ్ళిపోదాం కదా. ఆల్టర్నేటివ్ లేదు బ్రో, టైం వేస్ట్ అవుతుంది. నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది. మీకు ఇష్టం లేకపోతే పర్లేదు, వెళ్ళి. అట్లా కాదు, కూర్చోండి మాట్లాడదాం. పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా. మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో. మాది రూలింగ్ పార్టీ క్యాష్, వాళ్ళది అపోజిషన్ పార్టీ క్యాష్. ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు. రోజు మీడియాలో మీరే చెప్తారుగా, కులం గొడవలు పగలగొట్టాలి, క్యాస్ట్లన్నీ కలవాలి అని. కనీసం మీడియాకైనా క్యాస్ట్ కలర్ ఉండదని వచ్చాం. బ్రోకి ఛానల్ హిస్టరీ తెలియదు అనుకుంటా. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి బ్రో. ఇదిగో టీవీ 18 పిఆర్ఓ నుంచి కాల్ వస్తున్నాయి, ఏదో ఒకటి త్వరగా తేల్చండి. బేబీ వెళ్దాం కదా, నాకు భయం అవుతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, మీరు కూర్చొని వెయిట్ చేయండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. వాళ్ళకి తెలియట్లేదు. మనకి ఎందుకురా తలనొప్పి, లైవ్లో కూర్చోపెట్టేద్దాం. సరే పద. ఏరు వీళ్ళు వెళ్ళిపోయారు సార్.